జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 14వ పాశరం చదువుకొని దాని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. పొంగల్ పుళై కడై తోటత్తువావియుల్ செங்கழு நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கொம்பெனகான் செங்கல் படிக்கூரை வெண்பல் தவத்தவரோ தங்களது திருக்கோயில் செங்குடுவான் போதந்தார் எங்களை முன்னும் எழுப்பவான் வாய் பேசும் நங்காய் எழுந்தராய் நாடாதாய் நாவுடையாய் செங்கோடு சக்கரும் ஏந்தும் தடை கையன் பங்கய கண்ணானை பாடேல் ஒரும்பாவாய். ஜெய் శ్రీమన్నారాయణ. ప్రతిరోజు కూడా స్వామి దర్శనానికి వెళ్ళే ముందు స్నానం చేయడం కోసం గోపికలందరినీ కూడా లేపుకొని వెళ్ళేటువంటి ఒక గోపిక అందరికీ మాట ఇస్తుంది, నేను ముందుగా లేచి మీ అందరినీ కూడా లేపుకొని వెళ్తాను అని మాట ఇచ్చి తను మాత్రం లేవక గాఢ నిద్రలో ఉంటుంది ఆ బాలిక. అప్పుడు అమ్మవారు ఈ గోపికలందరితో వెళ్ళి, అమ్మా తల్లి, మా అందరినీ మేల్కొలిపి నీ వెంట తీసుకుని వెళ్ళి ఉత్సాహంతో ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి మేల్కొలుపుదామని చెప్పి మాట ఇచ్చి, ఇప్పుడు నువ్వే ఇలా లేవకుండా పడుకున్నావేంటమ్మా? మీ పెరట్లో ఉన్న దిగుడు బావిలో ఎర్ర తామలన్నీ కూడా వికసిస్తున్నాయి, నల్ల కలవలన్నీ కూడా ముడుచుకుని పోతున్నాయి, అనగా తెల్లవారుజాము అవుతున్నదమ్మా. లెమ్ము, ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుస కలిగినటువంటి యొక్క వైరాగ్య సంపన్నులైన సన్యాసులంతా కూడా ఉదయాన్నే లేచి వాళ్ళ ఆరాధన చేయుటకు వెళుతున్నారు. లెమ్ము, నీవు కూడా మేల్కొని మనమంతా కలిసి స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని స్తుతించి శంఖము చక్రము ధరించి ఆజానుబాహుడైనటువంటి యొక్క పుండరీకాక్షుణ్ణి ఆయన స్తుతించి మనం ఆయన కోసం గానం చేసి ఆయన్ని మేలుకొల్పి ఆయన యొక్క ఆశీస్సులను పొందుదాం. లేవమ్మా, త్వరగా లేవమ్మా, లేచి మనందరం కూడా బయలుదేరి వెళదాం, ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకమ్మా, వెంటనే లే అని ఆ నిద్రపోతున్నటువంటి యొక్క బాలికను లేపుతున్న తరుణంలో నుండి ఈ పాశరం. జయ శ్రీమన్నారాయణ.